అలాగే ఇందులో నెక్స్ట్ వన్ వచ్చి బుల్లెట్ పాయింట్స్. చూడండి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక పాయింట్స్ రాస్తున్నారనుకోండి, సో దాన్ని లేదా ఇంపార్టెంట్ పాయింట్ రాస్తున్నారనుకోండి, సో దాన్ని మనం మామూలుగా ప్రతి సెంటెన్స్లా ఇవ్వకుండా ఒక బుల్లెట్ పాయింట్లో ఇస్తే మనకి అర్థం అవుతుందన్నమాట, అలాగే చదవడం కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో మనం బుల్లెట్ పాయింట్ ఎలా ఇవ్వాలి అన్నది మనం చూద్దాం. సో నేను ముందుగా ఒక దీన్ని విడగొడుతున్నానండి. ఓకే, సో నేను ఇలా నేను చేశాను. సో ఇప్పుడు నాకు బుల్లెట్ పాయింట్ కావాలనుకోండి, సో నేను జస్ట్ ఆటోమేటిక్గా నాకు ఏవైతే పాయింట్స్ ఇలా మామూలుగా రాసేసి సెలెక్ట్ చేశాను అనుకోండి, సో ఇక్కడ మనకి వస్తే పైన బుల్లెట్స్ అని కనబడుతుందన్నమాట. సో ఈ బుల్లెట్స్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, సో డౌన్ యారో అర్థం ఏంటంటే దాంట్లోనే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నేను బుల్లెట్ లైబ్రరీలో ఇక్కడ నేను ఏవైతే బుల్లెట్ పాయింట్ కావాలనుకుంటున్నాను దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు ఆటోమేటిక్గా నాకు ప్రివ్యూ కనబడడం జరుగుతుంది అన్నమాట. సో దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, అది అప్లై అయిపోతుంది. చూసారా, అప్లై అయిపోయింది. సో నేను మధ్యలో ఇంకొక పాయింట్ రాయాలి, బుల్లెట్ పాయింట్. సో అప్పుడు ఎలాగా, ఇదంతా డిలీట్ చేసేసి ఇక్కడ మళ్ళీ రాయాలా? అవసరం లేదు. సో జస్ట్ మీరు ఎండ్ ఆఫ్ ద లైన్ దగ్గరికి వచ్చి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, ఇంకొక బుల్లెట్ పాయింట్ మధ్యలో క్రియేట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? సో దీన్నే మీరు ఈ బుల్లెట్ పాయింట్ కాకుండా ఈ బుల్లెట్ పాయింట్లో సబ్ పాయింట్ కింద క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు ట్యాబ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సబ్ పాయింట్ కింద అవుతుందన్నమాట. చూసారా, సో మధ్యలో దీని కాకుండా ఇక్కడ వచ్చింది. సో దీని బుల్లెట్ పాయింట్ మార్చాలనుకుంటే జస్ట్ ఆమె క్లిక్ చేసి బుల్లెట్ పాయింట్లో ఇంకోటి సెలెక్ట్ చేశారనుకోండి, అది మారిపోతుంది. చూసారా? సో మళ్ళీ నేను ఇక్కడ టైప్ చేయొచ్చు. సో మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేశాననుకోండి, ఇంకోటి వస్తుంది. సో ఇలా మళ్ళీ టైప్ చేయొచ్చు నేను. చూసారా? సో ఇలా మనం మెయిన్ బుల్లెట్ పాయింట్ నుంచి సబ్ బుల్లెట్ పాయింట్, సబ్ బుల్లెట్ పాయింట్ నుంచి మళ్ళీ ఇంకొక సబ్ బుల్లెట్ పాయింట్స్, సో ఇలా మనం సబ్ బుల్లెట్ పాయింట్స్ అనేది మనం ఇవ్వచ్చన్నమాట. అలాగే నాకు బుల్లెట్ పాయింట్స్ వద్దు, నాకు నెంబర్స్ కావాలి. సో ఇలా చేశాననుకోండి, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ఇక్కడ బుల్లెట్ పాయింట్ క్లిక్ చేస్తాం. సో అప్పుడు దాని మీద క్లిక్ చేసి ఒకసారి ఇక్కడ పక్కన దాంట్లోనే నెంబరింగ్ అని ఉంటుందన్నమాట. ఈ నెంబరింగ్లో నెంబరింగ్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా నెంబర్ మారడం జరుగుతుందన్నమాట. సో మీరు మళ్ళీ దాన్ని డిలీట్ చేసి ఏమీ చేయను అవసరం లేదు, జస్ట్ దాన్ని మార్చేస్తే సరిపోతుందన్నమాట. దాని మీద క్లిక్ చేసి ఆ బుల్లెట్ పాయింట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేస్తే ఎలా కావాలనుకుంటే అలా మనం మార్చేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని సాఫ్ట్ కాపీ అంటాం. ఓకేనా? సో ఒకవేళ మీరు మధ్యలో ఏదైనా తప్పులు చేశారనుకోండి, ఆ తప్పుల్ని మళ్ళీ తీసేయడం ఎలా అంటే, సో మళ్ళీ దీన్ని డిలీట్ చేసేసి చేయను అవసరం లేదు. సో మీరు ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనబడతాయి ఇక్కడ పైన చూసారా మనకి. సో దీన్నే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. ఓకేనా? ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మనం ఏవైతే ఫ్లూయెంట్గా లేదా కంటిన్యూస్గా ఆప్షన్స్ యూజ్ చేస్తామో అవన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం అనుకోండి, సో మనం ఈజీగా దాన్ని నావిగేట్ చేసి ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. చూడండి, ఇప్పుడు నేను బౌల్డ్ అనేది కంటిన్యూస్గా యూజ్ చేస్తాను, లేదా ఓకే బుల్లెట్ పాయింట్స్ కంటిన్యూస్గా యూజ్ చేస్తాను అనుకోండి. సో దాని మీద జస్ట్ రైట్ క్లిక్ చేసి యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని క్లిక్ చేశారనుకోండి, మనకి ఆప్షన్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. చూసారా? సో మనం ఈజీగా దాన్ని క్లిక్ చేసుకుని నావిగేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎక్కడ ఆగిపోయాను, మనం ఓకే. సో ఇప్పుడు నేను ఒకటి తప్పు టైప్ చేశాను, సో దాన్ని మళ్ళీ ఎలా వెనక్కి రావాలి అన్నది. సో ఇక్కడ చూడండి, మనకి అన్డూ ఆప్షన్ కనబడుతుందా? సో అన్డూ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, లాస్ట్గా మీరు ఏవైతే చేశారో చేంజెస్, ఆ చేంజెస్ అనేది మళ్ళీ మామూలుగా రావడం జరుగుతుంది అన్నమాట. చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అనుకోండి, చూసారా ఇక్కడ మారిపోతున్నాయి బుల్లెట్ పాయింట్స్ అన్నది. సో ఒక్కొక్క యాక్షన్ మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది అన్నమాట. సో దీన్నే మనం షార్ట్కట్ కింద ఎలా యూజ్ చేయొచ్చు అంటే, కంట్రోల్ జెడ్ క్లిక్ చేశారనుకోండి, ఒక్కొక్క ఆప్షన్ మనకి వెనక్కి రావడం జరుగుతుందన్నమాట. చూసారా? సో నేను నాకు ఇందాక వచ్చింది కంట్రోల్ సెట్ చేశాను, నాకు మళ్ళీ అదే కావాలనుకోండి, అప్పుడు కంట్రోల్ వై క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఏవైతే చేంజెస్ చేశారో అవన్నీ మళ్ళీ చేంజెస్ రావడం జరుగుతుందన్నమాట. చూసారా? సో ఇలా మనం ఈ కంట్రోల్ సెట్ కంట్రోల్ వై ఆప్షన్ యూజ్ చేసుకుని మనం అన్డూ చేయొచ్చు, అన్డూ యాక్షన్ చేయొచ్చు, లేదా రీడూ యాక్షన్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకేనా? అలాగే ఇందులో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మల్టీ లెవెల్ లిస్ట్ అంటాం అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను నాకు డిఫాల్ట్గా కొన్ని మల్టీ లిస్ట్ అంటే 1 తర్వాత వచ్చి ఏ తర్వాత ఐ, సో ఇలా లేదా 1 1.1 1.1.1 ఇలా రావాలనుకోండి, అప్పుడు నేను జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి కంటెంట్ని లేదా ఒక చిన్న కంటెంట్ని ఇలా సెలెక్ట్ చేసి మల్టీ లెవెల్ క్లిక్ చేసి దాన్ని మీద క్లిక్ చేశాను అనుకోండి, చూసారా 1 1.1 1.11 1.111. సో ఇలా మనకి ఆటోమేటిక్గా సబ్ పాయింట్స్ కింద క్రియేట్ అయిపోతుంది అన్నమాట ఈ మల్టీ లెవెల్ యూజ్ చేసుకునే అన్నమాట. ఓకేనా?